గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీటాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సివి ఉప్పర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఒక కంప్లీట్ న్యాచురల్ వ్లాగ్ మీతో షేర్ చేయబోతున్నానండి. మా కజిన్ వాళ్ళు యశ్రావ్ నగర్ లో ఉంటారు అని షేర్ చేశాను కదండి. సో వాళ్ళ ఇంటికి వచ్చాం అనమాట అమ్మ నేను. సో అక్కడ మేము ఎలా టైం స్పెండ్ చేసాం, ఏమేం చేసాం, అవన్నీ ఇవాళ వీడియోలో చూసేయచ్చు. కంప్లీట్లీ న్యాచురల్ వ్లాగ్ అండి. తులసి వాళ్ళ ఇంటికి ఆ లైట్స్ ఉన్నాయి చూడండి, అక్కడ థర్డ్ ఫ్లోర్ లో అదే తులసి వాళ్ళ ఇల్లు. ఇప్పుడు నువ్వు వెల్కమ్ అని చెప్తే కానీ రాను లోపలికి. రెండు రెండు పదండి, వెల్కమ్ చెప్తుందా? రావాలా మ్యాక్స్? అయ్యో అయ్యో, వచ్చేంత వరకు అది అంటేనే ఉంటుంది అనుకుంటా. నమస్తే చెప్తానే ఉంటదంట. హాయ్ అన్నయ్య. హాయ్ కింజల్. ఏ నువ్వు ఆపవా, మేము వచ్చేసాం లోపలికి. మాట్లాడుతుందా ఇప్పుడు మ్యాక్స్? మ్యాక్స్ అమ్మ చూసింది. ఓ ఎందుకే పిలుస్తావు? అగ్గో పిలిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నా దగ్గర మాత్రం రా. మాకు అదిగో చూసారు, ఇది భీమవరం కూడా వచ్చిందమ్మా. అప్పుడు చిన్న బేబీ ఇది. నువ్వు భీమవరం వచ్చావు కదా మ్యాక్స్? మ్యాక్స్ నువ్వు భీమవరం వచ్చావా చెప్పు. నువ్వు భీమవరం వచ్చావు కదమ్మా, గుర్తుపట్టావా? నువ్వు దీనికి కటింగ్ చేయిస్తున్నావా తల్లి? లేకపోతే దాని కళ్ళు ఎలా కనిపిస్తాయి? అదే గ్రూమింగ్ చేయిస్తారు. చూడు చూడు, ఇది పడతాయి. ఎంత బుద్ధిమంతుడులా కూర్చుందో, కూర్చున్నాడో. నువ్వెందుకు దాన్ని ఇటు పిలుస్తున్నావు? అక్కడ ఉండదు, వద్దు. నువ్వు జాగ్రత్త, నువ్వు ప్రిపేర్ గానే ఉన్నావా? నా దగ్గర రాకుండా తాడున కాలేజ్ కూర్చుంది అక్కడ తులసి. ఎంత చేసి దీన్ని పెంచే తులసికి భయమే. అదిగో అదిగో షేక్ హ్యాండ్. వెరీ గుడ్. చెప్పు, నమస్తే. చెప్పు, నమస్తే. చాలమ్మా చాలమ్మా, మ్యాక్సి గారు చూడు ఎట్లా. నమస్తే నమస్తే. ఓకే నమస్తే. అరే చాలరా, ఉండు ఉండు, అది విడిగా తీయి. తులసి తులసి పారిపోతుంది. పక్కన సైడ్ సౌండ్ ఉంటుంది, ఇంకా సౌండ్ వస్తుంది. చూస్తాను పక్కన గుడ్డ అలా కనిపెడుతుంది, మన వెనక్కి వెళ్ళిపోతుంది. సౌండ్ డిస్టర్బ్ ఉండదు. ఏంటి ఏంటి గుడ్డ? షేక్ హ్యాండ్ అండి. షేక్ హ్యాండ్. హై ఫై. స్మెల్ చూసి చెప్తుందా ఎందులో ఉంది? ఆచయ్య చెప్పింది అది. మ్యాక్స్ వాక్ వెళ్ళు. బాయ్ బాయ్. రైట్ కదా బాబాయ్, నాకు అసలే భయం అంటే అమ్మా. 24 గ్రామ్స్ అంటండి ఇది. ఇదిగో 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 ఇదిగో, వెలుగుబడింది చూసావా? పట్టుకో ఇలాగా, ఇలా పట్టుకో. అది ఇప్పుడు చూపిస్తా, చూసుకోండి. ఇదిగో రామ్ పరివార్. మనం జనరల్ గా హారం చూస్తుంటాం కదా, ఇది నెక్లెస్ అనమాట. ఇక్కడ అంతా కూడా రామ్ పరివార్ బిళ్ళలు వచ్చినాయి. ఇలాగా కొన్ని మినిమం స్టోన్స్ అండ్ కింద పర్ల్స్ తోటి ఇలా వచ్చిందన్నమాట. ఇప్పుడైతే బాగుంది, మా బుజ్జత్త పెట్టింది. ఇది కింజల్ ఫంక్షన్ అప్పుడు పెట్టారనమాట, అప్పుడు మమ్మీ చూడలేదు కదా, ఇప్పుడు చూపిస్తుంది. అందుకే బాగుంది కదమ్మా. చాలా బాగుంది. మా బుజ్జత్త పెట్టింది అలా మనవరాలకి. రాని వాళ్ళందరికి ప్రదర్శింప చేస్తుంది ఇప్పుడు మా తులసి అప్పుడు పెట్టింది. బాగున్నాయా ఫొటోస్? ఇక్కడ చూడు కిరణ్ మైలా అనిపించింది సడన్ గా చూడగానే. ఇక్కడ కిరణ్ మైలాగా అనిపించింది సేమ్. ఇగో ఇక్కడ కూడా కిరణ్మైలా ఉంది.
ఆడ వస్తున్నాడు అక్కడి నుంచి, అదిగో వచ్చాడు 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 అని, రే నా దగ్గర రా మాకరా అటు వెళ్ళిపో. ఇదిగోండి మా బుజ్జత్త పాండు మామయ్య. అందరూ ఉండాలి మనత్తలు రాలేదు కదా అప్పుడు ఫంక్షన్ కి, అప్పటి వరకు ఉన్నారు. ఇదిగోండి మా తులసి కూడా జాలి నెక్లెస్ ఉంది కదా, ఇదిగో తులసి శంకర్ అన్నయ్య కింజల్ కింజల్ పాప కింజల్ పాప అండి, కింజల్ అన్నారు అట్లా కింజల్ పాప అనే వస్తుంది. ఇదిగో ఇక్కడ ఇక్కడ చూడు ఇక్కడ పెట్టి వేసుకుంది కదా మా బుజ్జతల్ల అబ్బాయి సమంత్ వాళ్ళు ఆవిడ ధారణి. ఇప్పుడు మనం నెక్లెస్ చూసాం కదా, అది కూడా ఆ నెక్లెస్ పెడుతున్నారన్నమాట అప్పుడు. ఇదిగో ధరణి కూడా తెలుసు వీళ్ళకి ఒక పాప డాక్టర్. అవును డాక్టర్ ధరణి. ఇదిగోండి వాళ్ళ పాప. ఇదిగో లక్ష్య లక్ష్య రాజ్. మొన్న ఫస్ట్ బర్త్డే కూడా వెళ్ళాం కదా వైజాగ్. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా బుజ్జోతిన అన్నయ్య గారు డైరెక్ట్ గా చూపిద్దాం లేదే, ఆల్రెడీ డైరెక్ట్ గా చూసారు కూడా చాలా సార్లు. ఫోటో చూపించి కూడా మా అమ్మ ఇది మా అక్క ఇది మా చెల్లి ఇది మా పెద్దమ్మ అనుకుంటే తెలుసు లేవే. ఇదిగో మేము ఇది నేను ఇది మా ఆయన ఇది నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు చెప్పండి. మా ఆయన్ని ఎప్పుడు చూడలేదు చూడలేదు అంటారు ఇదిగో ఇదిగో చూడండి చూడండి మా ఆయన్ని సరే స్ట్రైట్ గా చూపిస్తాను స్ట్రైట్ గా చూడండి మా ఆయన అదిగో మా మెరుపు తీగా ఒకసారి అది అప్పుడప్పుడే కనిపిస్తుంటారు. ఇక్కడ మొత్తం మా ఫ్యామిలీ మేము రాలేదు అప్పుడు. అప్పుడు పిల్లలందరూ ఆడుకుంటున్నారు పిల్లలు లేరు చూసావా ఇచ్చుడు. ఇది మా హైమత్త మనవరాలు యష్ణ. ఇదిగోండి మా బుడ్డి పాప యష్ణ. అయిపోయా ఇక్కడ చూసావా వీళ్ళ ఫంక్షన్ కి చిరంజీవి గారు కూడా వచ్చారు. ఇదేమండి చూసారా ఇది ఎప్పుడు ఇది మా శంకర్ అన్నయ్య చిన్నప్పుడు గరానా మొగుడు షూటింగ్ అప్పుడు కలిసారంటండి అప్పుడు తీయించుకున్న ఫోటో ఇది. గరానా మొగుడు అప్పుడు శంకర్ ఇలా ఉన్నారు అనమాట ఇంత బురోడు చిన్న బాయ్. అవునా ఓ అక్కడ మనకి మన టేస్ట్ దొరకదని వీళ్ళ ఇంట్లో వండించి పంపించేవాళ్ళ మా శంకర్ అన్నయ్య వాళ్ళ మమ్మీ వండి పంపించేవాళ్ళ అంటే ఫుడ్ అందరికి. ఓహో శంకర్ అన్నయ్య వాళ్ళ అన్నయ్య చేసి షూటింగ్ అంతా శంకర్ గారు మా బావ గారు అక్కడే ఉండేవారు. అప్పుడు చిరంజీవి గారు చూసి శంకర్ గారు తీసుకెళ్తాను చెప్పారు హైదరాబాద్ అక్కడే చదివిస్తాను తీసుకెళ్తానని. అన్నయ్య గారు అప్పుడు ఒప్పుకోలేదు అనమాట కొడుకు కదా పోతే అన్నయ్య ఇప్పుడు ఫీల్ అవుతారు ఆ ఫొటోస్ చూసి ఫీల్ అవుతా ఉంటారు నేను ఈ టైంకి తీసుకెళ్ళిపోయిన చిరంజీవి పక్కన ఉండేవాడు అప్పుడే తీసుకెళ్ళిపోయాడు. ఇలా ఒక మధుర జ్ఞాపకం అనమాట ఈ ఫోటో ఫోటో చూడండి చిరంజీవి గారు అంత అంత మంచి అనమాట సూపర్. ఈ ఫోటో ఏంటి ఇందులో తులసి నువ్వా? తులసి తులసికి నేనే చీర కట్టాను. ఓ అవునా. ఇదేమో మన ఆనంద నిలయంలో ఫోటో అనమాట. ఇది తాతయ్య గారి రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ ఈ టేబుల్ సేమ్ స్టూల్ ఉండేది అనమాట తాతయ్య గారి రూమ్ లో. చిన్నప్పటి నుంచి ఇలా తయారు చేసేదాన్ని అవును ఇలాంటి ఫోటోనే ఉంటుంది నాకు గుర్తుంది. గౌతమ్ ఏమో పంచికెట్టి నామం పెట్టి గౌతమ్ కృష్ణుడు లాగా కూడా ఏదో ఫోటో ఉంటది కదా కిరణ్మైతే ముందు నుంచి వీళ్ళకి ఇలా తయారు చేసేదాన్ని అంటే సంధ్య తులసి కిరణ్మయ్య అందరూ ఇంచుమించు 1 or 2 years తేడా మీ అందరికి అందుకనే మిమ్మల్ని అందరిని ఇట్లా తయారు చేసేదాన్ని తులసి ఫోటో. ఇదంతా నేనే డెకరేట్ చేసేదానికి. ఏంటి సౌండ్ అంతే వస్తుంది వద్ద వద్ద ఆత్మను
ఆడికన్నా నువ్వే ఎక్కువ అదేమో ముద్దులు పెట్టేస్తుంది దీనికి ఏమో చచ్చే భయ్యో లేదమ్మా పొద్దున్న పలావ్ చేసింది బిర్యానీ పలావ్ కాదు బిర్యానీ చేసింది కింజలు కింజలు అంటున్నాను చూడు మా తులసి సీరియస్ బిర్యానీ చేసింది అలాగే చికెన్ కర్రీ కూడా చేసింది పొద్దున్న ఏ ఆగండి మీరు ఒక నిమిషం బిర్యానీ అండ్ చికెన్ కర్రీ ఈరోజు స్పెషల్స్ అన్నమాట గ్రేవీ తోటి చేసింది ఎలా ఉంది సూపర్ ఉంది చాలా బాగా చేస్తుంది అవును సూపర్ గా చేస్తుంది పండాయస్క ఇడి మీద ఎక్కువ ఆధారపడకుండా డిష్ వాషర్ కొనేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నది అలానే ఓపెన్ ఎలా అన్న అందులో పెట్టేసి లోపల దోసి ఆన్ చేసేయడమే అంతే డైలీ నైట్ పడుకునే ముందు వేసేస్తాను పడుకునే ముందు వాష్ అయిపోతాయి వార్మ్ వాటర్ అదే కోల్డ్ హాట్ వాటర్ బాగా ఓపెన్ అయిపోయి డోర్స్ ఓపెన్ అయిపోతాయి ఇది ఓపెన్ అవుతుందా మార్నింగ్ ఓపెన్ అయిపోతుంది అంత డ్రైగా ఉంటాయి తుడిచినట్టుగా డ్రైగా వచ్చేస్తాయి నీట్గా ఉంటాయి నీళ్లు మంచిగా ఉంటాయి వాటర్ ప్యూర్ ఉండాలి వాటర్ ప్యూరిఫైడ్ లేకపోతే రాదు తోటలు కానీ రాదు ఇలా కొంచెం స్పేస్ ఉంటాయి డిష్ వాషర్ పెట్టుకోవడం ఉన్నాయి అంట్లు తోమాలంటే ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది గిఫ్ట్ పని మనిషి రానప్పుడు నువ్వు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా దాన్ని వాడుకో ఓకే బాయ్ అన్నయ్య బాయ్ బాయ్ ఓకే ఓకే ఒకవేళ వెళ్ళిపోతే బాయ్ బాయ్ ఈ బాయ్ అప్పుడేసుకోండి అబ్బో చూడు 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 ఏంటో రెడీ చేసి తీసుకొచ్చేసింది బాబాయ్ ఓ కింజల్ పాప కింద పెట్టవని అంత హైట్ నేను లేనే నేనేమి ఎగిరెగిరి ఎగిరెగిరి చూస్తున్నా ప్లేట్లో ఏమన్నా ఏ ప్లేట్ చాలా బాగుంది ఏ ప్లేట్ బాగుంది కదమ్మా డిన్నర్ సెట్ ఇదే ఇదే ఇంకా పెరిగిన హైట్ చాలు ఆగిపో నేను ఇప్పటికే నిన్ను తలెత్తుకునేలా చేసావమ్మా కాదే ఈ అత్తను తలెత్తుకునేలా చేసింది ఆ కింజ అంటే ఎలా అంటే అది ఆల్రెడీ 6 feet పెరిగింది ఇటుపట్టుకో సరే అర్జునుడు
స్టార్ట్ చేసాడు. నమస్కారాలు. బాయ్ చెప్పరా, బాయ్ చెప్పు. బాయ్ బాయ్ అయితే బాగా చెప్తాను నేను. బాయ్ మ్యాక్స్. అది ఆపట్లేదు. ఇగో ఇచ్చుడు బెల్ల. మ్యాక్స్ ఎవరు వచ్చారు? గిఫ్ట్ వచ్చింది. గిఫ్ట్ వచ్చింది, అది ముందే ఎక్కేస్తుంది. కించెల్ బాయ్, తులసి బాయ్. అమ్మ వస్తావా కిందికి? ఓకే. అదో అది ఇంకా దండాలు పెడతానే ఉంది నీకు వాళ్ళకి. బాయ్ బాయ్ అమ్మా. బాయ్ తులసి. బాయ్. వీళ్ళ ఇంటి పక్కన చూడండి, మంచి పెద్ద ఇల్లోట, సూపర్ ఇండివిజువల్ హౌస్ చూసారా, పెద్ద డోర్ బాగుంటది. అక్కడ కలుద్దాం. ఓకే బాయ్ 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 కింజల్. బాయ్. అది కూడా అక్కడ కింజల్. బాయ్ తులసి. బాయ్ బాయ్ బాయ్. చూడండి ఇల్లు, చూడండి ఎంత బాగుంటుంది. లాంగ్ పెట్టు. ఓకే ఇదిగో లాంగ్. అక్కడ పైన మిర్రర్స్ కూడా బ్లూ షేడ్ వచ్చింది చూసావా? పైన బ్లూ అంటే లోపల బ్లైండ్స్ వేసినట్టున్నారు బ్లూగా. ఈ చెట్లు అన్నీ కూడా చేయిస్తారు అట్లా గార్డెనర్ తోటి, లేకపోతే కష్టం కదా ఇట్లా మెయింటైన్ చేయడం. ఆ షేప్లో రావు కదా. అగో బ్లూ షేడ్స్ ఉన్నాయి చూసావా పైన మిర్రర్కి, అది బ్లైండ్సే అనుకుంటున్నాను. బాగుందా? పార్కింగ్ చూసావా? మనం వేయించాలా? అదే స్పెండ్ చేసి ఇంకా అమ్మ నేను బయలుదేరి ఇంటికి వచ్చేసాను. అన్ని చూపించుకుంటూ అంటే వీళ్ళు ఉండేది ఏసరావు నగర్ లో కదా, సో అక్కడ అన్ని మనకు చాలా షాప్స్, బ్రాండెడ్ షాప్స్ అన్ని ఉంటాయి కదా. ఇంకా అవన్నీ చూపించుకుంటూ చూసా ఏసరావు నగర్ ఎలా డెవలప్ అయిందో అని చూపించుకుంటూ ఇంటికి వచ్చేసాము. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.